హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో రిజల్ట్ సంబంధించి వీడియోలు పెట్టి చాలా రోజులు అయితే అవుతుంది. సో చాలామంది వీడియోస్ అయితే చేస్తూనే ఉంటారు రిజల్ట్ వచ్చిన ప్రతిసారి కూడా. సో అలాగే మనకు రీసెంట్గా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అలాగే ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్ టికెట్ నెంబర్ కొట్టి రిజల్ట్ తీసుకునే ప్రాసెస్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే నేమ్ కూడా కొట్టి, అంటే మన నేమ్ని ట్యాప్ చేసి వారి యొక్క రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే, మీ పిల్లలు కావచ్చు, మీ దగ్గర వారు కావచ్చు, వాళ్ళు 10th ఎగ్జామ్ రాశారనుకోండి, వాళ్ళ రిజల్ట్ మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, జస్ట్ వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి వాళ్ళ రిజల్ట్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో వాళ్ళ ఆల్ టికెట్ నెంబర్ మనకేం అవసరం లేదు. సో అలాగే ఎవరైనా ఆల్ టికెట్ నెంబర్ మిస్ అయిన వారు ఉంటే, వాళ్ళ రిజల్ట్ తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మీ నేమ్ కొట్టేసి మీ రిజల్ట్ అనేది ఒక షార్ట్ మెమో అనేది ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అదే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పట్లేదండి, ఆల్ ఓవర్ ఇక్కడ మనకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా. సో రిజల్ట్ అనౌన్స్మెంట్ అయినప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసి మీ రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. సో ఎలా చూడాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి తెలంగాణ నేను ఉన్నాను కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ మనకు ఆల్ స్టేట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఎస్ఎస్సి రిజల్ట్, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఈటీ సంబంధించిన రిజల్ట్. సో వి అనే కాదు, మనకి ఇక్కడ కింద చూసుకుంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్, అలాగే సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్, ఈ విధంగా కొన్ని రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో మీకు కావాలంటే ఆ రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇంటర్మీడియట్ అలాగే ఎస్ఎస్సి రిజల్ట్ సంబంధించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎస్ఎస్సి ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్లోనే టీఎస్ ఎస్ఎస్సి రిజల్ట్ 2022 నౌ అవైలబుల్ అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఎంటర్ రోల్ నెంబర్ అలాగే ఎంటర్ నేమ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వచ్చాయి. సో మీకు రోల్ నెంబర్ ఉంటే రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మీరు నేమ్ టైప్ చేసి మీరు రిజల్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఒకవేళ మీ నేమ్ టైప్ చేసినా మీరు రిజల్ట్ రాలేదు కానీ 10th ఎగ్జామ్ రాశారు మా ఊళ్ళు అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ ఇన్సెల్ అనేది టైప్ చేసేయండి, అది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక నేమ్ అయితే ఎంటర్ చేసి వస్తుందా రిజల్ట్ వస్తాయా రాదా అనేది మీకు కూడా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మన సీఎం కేసీఆర్ గారు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. సో వాళ్ళ ఇంటి నేమ్ వచ్చేసి కల్వకుంట్ల అని చెప్పేసి ఉంది కదా. సో మనం కల్వకుంట్ల అని చెప్పేసి ట్యాప్ చేద్దాం. సో కల్వకుంట్ల అనే ఇంటి పేరుతో ఎంతమంది ఈ సంవత్సరం 10th ఎగ్జామ్స్ రాశారో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను కల్వకుంట్ల అని చెప్పేసి ట్యాప్ చేసి గో అని చెప్పేసి ట్యాప్ చేశాను. సో ఇక్కడ 7 రిజల్ట్ అయితే వచ్చాయి. సో కల్వకుంట్ల అజిత్ రావు అని చెప్పేసి చాలా నేమ్స్ అయితే వచ్చాయి, మనకు అవసరం లేదు ఆ నేమ్స్ అని కూడా. సో ఇక్కడ గెట్ అని చెప్పేసి ఉంది, గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వాళ్ళ యొక్క ఇంటి పేరు ఎంటర్ చేసిన వెంటనే అక్కడ లిస్ట్ అనేది వస్తుంది, ఆ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులందరి లిస్ట్ వస్తుంది. అందులో మీకు కావాల్సిన వ్యక్తి ఎవరో వాళ్ళ నేమ్ చూసి అక్కడ గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మీరు డిస్ప్లే మీద ఆల్రెడీ చూపిస్తున్నాను. సో కల్వకుంట్ల అజిత్ రావు అనే వ్యక్తి కరీంనగర్ చెందిన వ్యక్తి, 8.2 GPA, సో పాస్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో కింద ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే సేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇంటి పేరు ఎంటర్ చేసినా సరిపోద్దు, లేదా మీకు ఫుల్ నేమ్ తెలిస్తే ఫుల్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరు చూసినట్టయితే నేను నేమ్ ద్వారానే టైప్ చేశానండి, నేను ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయలేదు. మరియు ర్యాండమ్గా మన కేసీఆర్ సీఎం కేసీఆర్ గారి ఇంటి పేరు అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇంటర్మీడియట్ రిజల్ట్ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది, దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి, అలాగే ఇక్కడ వొకేషనల్ వారి రిజల్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే ట్యాప్ చేశాను. సో ఇక్కడ నేమ్ అని అడుగుతుంది, మళ్ళీ మన సీఎం గారి ఇంటి పేరు అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ గో అని చెప్పేసి ట్యాప్ చేస్తే ఒక 10 రిజల్ట్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అక్కడ గెట్ అని చెప్పేసి ట్యాప్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది మనకు కనబడడం జరుగుతుంది.
సో ఇక్కడ చూసినట్టయితే కల్వకుంట్ల ఆశీస్ అని చెప్పేసి, సో ఇతని రిజల్ట్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆల్ టికెట్ నెంబర్ అవసరం లేకుండా మీకు ఎవరు రిజల్ట్ అయినా సరే వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీరు నేమ్ ఎంటర్ చేసినప్పుడు రిజల్ట్ రాకపోయి ఉంటే వాళ్ళ యొక్క ఇంటి పేరు అనేది ఎంటర్ చేసి మీకు వచ్చిన లిస్టులో వాళ్ళ యొక్క నేమ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసి వాళ్ళ రిజల్ట్ అనేది ఒక నేమ్ అనేది సెర్చ్ చేసి గెట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే వాళ్ళ రిజల్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఇంటర్మీడియట్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నేను ఏపీ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి, పెద్ద డిఫరెంట్ అయితే ఉండదు. మళ్ళీ సెకండ్ ఇయర్ అయితే ట్యాప్ చేశాను. ఇక్కడ మనకు నేమ్ అలాగే రూల్ నెంబర్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు అయితే ఎంటర్ చేస్తాను, నారా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓన్లీ నేను ఇంటి పేరు మాత్రమే ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు సుమారు 20 మంది రిజల్ట్ అయితే వచ్చాయి. సో ఇక్కడ ఫస్ట్ నారా అజిత్ అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. సో ట్యాప్ చేశాను. సో ఇక్కడ వాళ్ళకు సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చాయి, చూడవచ్చు మీరు కూడా. సో ఫ్రెండ్స్, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం వాళ్ళ నేమ్స్ అయితే వాళ్ళ ఇంటి పేర్స్ అయితే ట్యాప్ చేస్తాను. సో దీంట్లో ఎటువంటి తప్పుడు ఉద్దేశం అయితే లేదు. సో దీని గురించి ఎవరు కూడా కింద కామెంట్ చేయకండి. ఎస్ఎస్సి రిజల్ట్ కూడా సేమ్ అండి, అలాగే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది. సో దాని మీద ట్యాప్ చేసినప్పుడు మనకు కొన్నిసార్లు ఈ విధంగా వస్తుంది, ఇంటర్నెట్ కనెక్షన్ లో అయినప్పుడు. సో మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంటే మన నేమ్ అనే ఆప్షన్ వస్తుంది, నేమ్ ఎంటర్ చేసి మీరు రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఏపీ తెలంగాణ అనే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యాయి కదా. సో ప్రతి ఒక్క స్టేట్ వారు కూడా, ఇక్కడ డిస్ప్లే అయిన ప్రతి ఒక్క స్టేట్ వారు కూడా వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది వాళ్ళ యొక్క నేమ్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. సో నేను రిజల్ట్ వచ్చినప్పుడే వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. సో మళ్ళీ మీ ఎట్టగలాగో ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీకు సంబంధించిన మీ బంధువుల్లో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరు రిజల్ట్ సరే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఆల్ టికెట్ నెంబర్ గుర్తు లేకపోతే మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి కూడా మీరు రిజల్ట్ తెలుసుకోవచ్చు. సో జస్ట్ ఫర్ ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎవరు కూడా తప్పుగా ఉపయోగించవద్దు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మీకు సంబంధించి ఏ యూనివర్సిటీ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే మీకు రిజల్ట్ ఏదైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది, కామెంట్ చేయకుండా అయితే నాకు తెలియదు కదా. సో కామెంట్ చేయకపోతే నాకైతే తెలియదు, కాబట్టి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే వస్తాయి. సో లేదంటే నేను సపరేట్గా వీడియో కూడా చేస్తాను. సో ఎట్లాగో మీకైతే హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అటు వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.